హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ కరెంట్ ఎకనమీ మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇది మన గ్రూప్ టూ సిలబస్ చూస్తే పేపర్ త్రీ ఎకనమీలో సెక్షన్ వన్ ఇది ఇండియా ఎకనమీ మొత్తం ఫోర్ చాప్టర్స్ ఉంటే మనకి అందులో ఒక చాప్టర్ వృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఉంటుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి సో ఈ అభివృద్ధి కొలిసేందుకు ఒక అనొక సూచిక ఈ గ్లోబల్ మల్టీ ప పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి సో మనకి సిలబస్లో ఉంది కాబట్టి మనం ఇందులో ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి ఫార్టీ ఫోర్ పేజెస్ ఉన్నది సో దాన్ని మనం ఎలా అధ్యయనం చేస్తామంటే ఫస్ట్ నివేదిక పేరు ఏంటి సో రిపోర్ట్ పేరు ఏంటి సెకండు ఎవరు ప్రచురిస్తారు సో ఎవరు రిలీజ్ చేస్తారు ఆ సంస్థ పేరేంటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏ సూచికలు ఆధారంగా సో ఇండికేటర్స్ ఏంటి సో ఏ ప్రమాణాల ఆధారంగా పేదరికాన్ని కొలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇది మనకి వృద్ధి అభివృద్ధి కిందికి వస్తుంది పేదరికం కిందికి రాదు సో మనకి పావర్టీ కొలిచే పద్ధతులు వేరే ఉంటాయి ఇండియాలో ఇది అభివృద్ధి కొలిసేందుకు ఒకానొక సూచిక సో నెక్స్ట్ వస్తే నాకు నాలుగోది గ్లోబల్ సినారియో ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా పేదరికం యొక్క స్థాయిలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ ట్రెండ్ ఎలా ఉంది నెక్స్ట్ ఇండియా సినారియో ఇలా ఉంది సో భారతదేశం యొక్క ట్రెండ్ ఎలా ఉంది తగ్గిందా పెరిగిందా తగ్గితే ఇంత తగ్గిందా అని చెప్పేసి డిస్కస్ చేయాలి సో మనం ఐదు అంశాలు అధ్యయనం చేస్తే ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది పరిపూర్ణం అవుతుంది సో మీరు నోట్స్ గిట్ట ఉన్నట్లయితే ఎకనామీ నోట్స్ మీ దగ్గర ఆల్రెడీ సో అందులో ఈ వృద్ధి అభివృద్ధి అనే సిలబస్లో ఇది ఉండి ఉంటుంది అక్కడ అప్డేట్ చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ ఇండెక్స్ని సో ఫస్ట్ మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ అనేది పేదరికం స్థాయిని ఎలా అంచనా వేస్తుంది అంటే రోజుకు ఎన్ని డాలర్సు అనే అంశం ఆధారంగా ప్రపంచ బ్యాంక్ అనేది పేదరికాన్ని అంచనా వేస్తుంది వన్ పాయింట్ నైన్ జీరో డాలర్ పర్ డే కంటే తక్కువ సంపాదిస్తే వాళ్ళు పూర్ కిందికి వస్తారు అయితే మళ్ళీ ఇది మనం అప్డేట్ చేసుకోవాలి వన్ పాయింట్ నైన్ జీరో కాదు మారింది టూ పాయింట్ వన్ ఫైవ్ అని చెప్పేసి దీన్ని మార్చుకోవాలి ప్రపంచ బ్యాంక్ అనేది పేదరికాన్ని అంచనా వేసేందుకు ఒక రోజుకి ఎన్ని డాలర్స్ రావాల్సి ఉంటుంది అంటే ఐస్ పై టుడే చూస్తే టూ పాయింట్ వన్ ఫైవ్ వన్ పాయింట్ నైన్ జీరో మనకి ఓల్డ్ డాటా ఇది సో ఇది వరల్డ్ బ్యాంక్ ప్రకారము మరి ఇది ఎవరు రిపోర్ట్ పేరు ఏంటి అంటే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సో బహుమీతియా పేదరికము సూచిక అని చెప్పేసి పిలుస్తాం ఈ నివేదికకి ఒక టైటిల్ ఉన్నదండి మనకి ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ పేజెస్ ఉంది కదా అందులో ఫస్ట్ పేజ్లో టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది కదా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని బహుమితీయ పేదరికాన్ని తగ్గించే తగ్గించేందుకు అన్ప్యాక్ చేయాలి సో అన్ప్యాకేజ్ అని చెప్పేసి పిలుస్తాం విప్పాలి ప్యాక్ కాదు అన్ప్యాక్ చేయాలి దేన్ని సో డిప్రిసియేషన్ బండిల్ డిప్రిసియేషన్ బండిల్ ఇది ఏంటిది నివేదిక యొక్క టైటిల్ పేరు ఇది ఫస్ట్ పేజీలో ఉంటుంది డైమెన్షనల్ పావర్టీని తగ్గించేందుకు రెడ్యూస్ చేసేందుకు అన్ప్యాకేజ్ డిప్రిసియేషన్ బండిల్ లేమి కట్టను విప్పాలని చెప్పేసి ఆ నివేదిక పేరు ఉంది ఎవరు ప్రింట్ చేస్తారు అంటే చూస్తే మనకి ఫస్ట్ ఆక్స్ఫర్డ్ సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంస్థ కానీ పర్టికులర్ పేరు అనేది ఉంటుంది సో ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ అనే సంస్థ యుఎన్డిపి సహకారంతో ఇదేంటిది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యుఎన్ఓ అభివృద్ధి కార్యక్రమం దీని సహకారంతో ఆక్స్ఫర్డ్ సంస్థ అనేది ప్రచురిస్తుంది మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉంది కదా అది వేరు ఇది వేరు రైట్ ఎవరు మనం ప్రింట్ చేసేది అంటే ఆక్స్ఫర్డ్ సంస్థ పర్టికులర్ పేరు చెప్పాలి అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి యుఎన్డిపి సహకారంతో ప్రింట్ చేస్తుంది సో మనకి ఇవి రెండు అయిపోయినాయి నెక్స్ట్ ఇండికేటర్స్ ఏంటి సో ఈ నివేదిక పేరు నివేదిక సంస్థ అయిపోయింది కదా ఇండికేటర్స్ ఈ సంస్థ అనేది దేని ఆధారంగా లెక్కిస్తుంది అంటే మొత్తం త్రీ డైమెన్షనల్ అంటే మూడు రకాలుగా మొత్తం పది సూచికలు ఉంటాయి సో మూడు రంగాలు ఉంటాయి త్రీ డైమెన్షన్స్ అండ్ టెన్ ఇండికేటర్స్ మనం కంపల్సరీ ఈ పది పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే సో ఇండికేటర్స్ సిలబస్లో ఉంది కాబట్టి ఇది మనకి రిపోర్ట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో వచ్చేది మన సబ్జెక్ట్లో వచ్చేది ఈ సబ్జెక్ట్లో వచ్చేది కాబట్టి ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనకి మన పుస్తకాల్లో ఉండి ఉంటుంది సో మనకి మూడు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి హెల్త్ సో రెండవ చూస్తే ఎడ్యుకేషన్ విద్య సో మూడో చూస్తే మనకి లివింగ్ స్టాండర్డ్స్ అంటే జీవన ప్రమాణం అని చెప్పేసి పిలుస్తాం సో లివింగ్ స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు అని చెప్పేసి మూడు డైమెన్షన్లో ఇది లెక్కిస్తుంది సో మూడింటికి వస్తే వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే దీనికి వన్ బై త్రీ వెయిటేజ్ దీనికి వన్ బై త్రీ దీనికి వన్ బై త్రీ అనేది ఉంటుంది మొత్తం పది అని చెప్పినాయి కదా సో ఇందులో రెండు ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ కదా మిగతా లివింగ్ స్టాండర్డ్స్లో వస్తే ఆరు అంశాలన్నీ ఉంటాయి సో మనం పది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎకనామిక్ కిందకి వస్తుంది సో ఫస్ట్ వస్తే హెల్త్ పరంగా వస్తే న్యూట్రిషన్ కలిగి ఉండాలి అంటే సరైన పోషకాహారం అనేది కలిగి ఉండాలి సెవెంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వారికి ఇది లెక్కిస్తుంది సెకండ్ది చైల్డ్ మోర్టాలిటీ శిశు మరణాల సంఖ్యను లెక్కిస్తుంది ఇది హెల్త్ కిందకి వస్తుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ కిందకి వస్తే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని చెప్పేసి పిలుస్తాం సో పాఠశాల విద్యలో ఎన్నేళ్ళు ఉంటున్నారు వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నారా కంటిన్యూ చేస్తున్నారా అని చెప్పేసి పాఠశాల విద్యను ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నారు తర్వాత వస్తే స్కూల్ అటెండెన్స్ లేదా స్కూల్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి నివేదికలను అయితే స్కూలు అటెండెన్స్ అని చెప్పేసి ఉన్నది అంటే వాళ్ళు పాఠశాలలు నమోదయ్యే వయసు అని చెప్పేసి నమోదు కావడము నమోదైన కంటిన్యూ కావడము రెండు అంశాలు మనకి విద్య కిందికి వస్తాయి నెక్స్ట్ వస్తే జీవన ప్రమాణం కిందికి ఆరు అంశాలు ఉన్నాయి మనం ఆరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ వస్తే మనం ఒక హౌస్ని రెంట్ కోసం చూస్తున్నాం సో హౌజింగ్ అని చెప్పేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి హౌజింగ్ నువ్వు రెంట్ కోసం చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినావు ఫస్ట్ డోర్ ఓపెన్ చేసినావు వాళ్ళు కీ ఇచ్చేసిన నువ్వు ఫస్ట్ ఏం చూస్తావు ఆ హౌజ్కి ఎలక్ట్రిసిటీ ఉందా లేదా ఫస్ట్ చూస్తావు అంటే కరెంట్ ఉందా లేదా ఫస్ట్ చూస్తావు విద్యుత్ కిందికి వస్తుంది తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నదా అని చెప్పేసి అడుగుతావు సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ తర్వాత ఏం చూస్తావు ఆ బాత్రూమ్లకు వెళ్ళి ట్యాప్స్ విప్పుతావు సో మనకి శానిటేషన్ అని చెప్పేసి వస్తుంది శానిటేషన్ నాలుగు ఓకే అనుకుంటే ఎస్ నువ్వు రెంట్ తీసుకుంటావు అప్పుడు నీ సామాన్ తెచ్చుకుంటావు కదా అది కుకింగ్ ఫ్యూయల్ ఫస్ట్ అయితే వంట ఇంధనము అని చెప్పేసి పిలుస్తాం కుకింగ్ ఫ్యూయల్ అంటే పాలు పొంగించాలి కాబట్టి మనము కంపల్సరీ గ్యాస్ అనేది అంటించాల్సి ఉంటుంది సో అది కుకింగ్ ఫ్యూయల్ అనేది లిక్విడ్ వాడుతున్నావా లేదా సాలిడ్ అంటే వంట చెరుకు ఇంధనం వాడుతున్నావా లేకుంటే ఎల్పిజి గ్యాస్ వాడుతున్నావా అని చెప్పేసి మన ర్యాంక్ అని డిసైడ్ చేస్తుంది ఎల్పిజి గ్యాస్కి మంచి ర్యాంక్ అనేది ఇస్తుంది సో వంట చెరుకు అంటే నువ్వు కట్టెను మండిస్తున్నావా ఐ మీన్ సాలిడ్ ఫ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం లిక్విడ్ ఫ్యూల్ అంటే ఇంకా మనది ఏంటిది అది ఎల్పిజి అని చెప్పేసి పిలుస్తాం అంతిమంగా పాల్ ఇంకా ఇక నువ్వు సామాన్ తెచ్చుకోవాలి కాబట్టి అసెట్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఆస్తులు తెచ్చుకోవాలి ఆస్తులు అంటే ఇక్కడ అసెట్స్ అంటే ఇంకా అవి ఉంటాయి ఇక బీరువా ఓటి ఓటి కుర్చీ అని చెప్పేసి సో ఇక్కడ అన్నీ వస్తాయి ఇందులో ఆరు అంశాలు మనకి లివింగ్ స్టాండర్డ్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెంట్ హౌస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి హౌజింగ్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కుకింగ్ ఫ్యూయల్ అండ్ అసెట్స్ ఓకే మన ఇన్కమ్ అనేది లేదు అసెట్స్ వేరు ఇన్కమ్ వేరు రైట్ ఈ పది అంశాల ఆధారంగా ఈ పది అంశాలలో వన్ బై త్రీ కంటే ఎక్కువ లేకుంటే ఇట అంటే ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ లేకుంటే వాళ్ళని పూర్ కింద ట్రీట్ చేస్తుంది సో ఇది మనకి ఇండికేటర్స్ పది అండి గుర్తు పెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈ పది ఇండికేటర్స్లో నాలుగు ఇండికేటర్స్ లేకుంటే ఇట సో వాళ్ళని ఆక్స్ఫర్డ్ సంస్థ అనేది యుఎన్డిపి సహకారంతో పూర్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తుంది సో పూర్ ఫ్యామిలీ కాదు పూర్ పర్సన్గా ఇది వ్యక్తి ప్రామాణికంగా తీసుకుంటుంది కుటుంబాన్ని కాదు రైట్ ఫస్ట్ మనకి గ్లోబల్ సినారియో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పేదలు ఉన్నారు ఫస్ట్ సర్వే అనేది నూట పదకొండు దేశాలలో కండక్ట్ చేసింది డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి నూట పదకొండు దేశాలలో మళ్ళీ ఇందులో త్రీ టైప్స్ మనకి ఉన్నది కానీ అంతగానో మేము అవసరం లేదు కానీ నూట పదకొండు దేశాల్లో వేస్తే వన్ పాయింట్ టూ బిలియన్స్ అంటే ఎంత ఇది నూట ఇరవై కోట్లు వన్ బిలియన్ ఈజ్ కోల్డ్ వంద కోట్లు కాబట్టి వన్ పాయింట్ టూ టూ బిలియన్స్ అని చెప్పేసి మనకి రిపోర్ట్లో ఉంటుంది సో వన్ ట్వంటీ కోట్స్ కింద మనం మార్చుకోవచ్చు నూట ఇరవై కోట్ల మంది పేదలు ఉన్నారు ఆ దేశాల్లో జనాభాలో వస్తే పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతం కిందికి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా నూట పదకొండు దేశాలలో నూట ఇరవై కోట్లు సో నూట పదకొండు దేశాలు నూట ఇరవై కోట్లు ఉంటే ఆ దేశాల్లో వస్తే ఆల్మోస్ట్ వన్ బై ఫిఫ్త్ జనాభా పూర్ ఫ్యామిలీ కిందికి వస్తారు సో మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఈ డాటా చూస్తే గిట్ట టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆఫ్టర్ కోవిడ్ నైన్టీన్ వరస్ట్ సిచ్యువేషన్స్ని ఇంకా కౌంట్ చేయలేదట సో రష్యా ఉక్రెయిన్ ఫలితంగా పెరిగిన జీవన వ్యయం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కౌంట్ చేయలేదు అది కౌంట్ చేస్తే సంఖ్య అనేది పెరుగుతుంది కోవిడ్ నైన్టీన్ కారణంగా చాలామంది పేదరికంలోకి వెళ్ళిపోయినలు ఈ రష్యా ఉక్రెయిన్ ఫలితంగా ద్రవ్యోల్బణం వల్ల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి జీవన వ్యయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో రెండింటి కారణంగా ఇక్కడ మనకి డాటా అనేది ఇంకా పొందుపరచలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ నూట ఇరవై కోట్లలో ఏ ఏరియా ఎక్కువ ఉందంటే సబ్ సహార ఆఫ్రికా సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది సబ్ సహార ఆఫ్రికాలో ఉన్న సబ్ సబ్సహార ఎడారి ఏరియా ఏరియా అయితే ఉందో ఆ ఏరియా అనేది ఎక్కువ పేదరికంలో ఉండిపోయింది సెకండ్ చూస్తే సౌత్ ఏషియా దక్షిణ ఆసియా అనేది రెండో ప్లేస్లో ఉన్నది మనకి ఈ రిపోర్ట్ రెండు వేల పదిలో స్టార్ట్ అయిందండి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇది సౌత్ ఏషియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బట్ ఇప్పుడు వస్తే రెండవ ప్లేస్కి వెళ్ళిపోయింది అంటే పూర్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ మంది ఎగ్జిట్స్ అయిపోయినలు కొంచెం మెరుగైన స్థితికి అయితే వెళ్ళిపోయిండ్లు ఇది ఎందుకు తగ్గింది సౌత్ ఏషియా ఎందుకు మెరుగైంది అంటే సో కారణం ఏంటిది అంటే ఇండియా సో మనం డిస్కస్ చేస్తాం ఇండియా దగ్గర ఇండియాలో పేదలు తగ్గిపోయినలు కాబట్టి సౌత్ ఏషియా అనేది ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అయినప్పటికీ స్టిల్ ప్రపంచంలోనే అత్యధిక పేదలు ఎవరు అంటే ఇండియన్స్ ఎందుకు ఎక్కువ ఉన్నారు జనాభా ఎక్కువ కాబట్టి సహజంగానే ఎక్కువ ఉంటారు సో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు గుర్తుపెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఇరవై మూడు కోట్ల మంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది అయితే కాదు కానీ బిలియన్స్లో చెప్పాలంటే టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్స్ ఉన్నది సో టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్స్ అంటే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అని చెప్పేసి వస్తుంది ఇది ఇండియాలో ఉన్న జనాభా పరంగా ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అనేది ఉన్నారు మొత్తం జనాభాలో వస్తే ఈ వాటా ఎంత అంటే పదహారు పాయింట్ నాలుగు శాతం అండి సుమారుగా వన్ బై సిక్స్త్ పీపుల్ ప్రతి ఆరుగురిలో ఒకరు ఇండియాలో పేదలు అని చెప్పేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది ఇండియా పరంగా కొద్దిగా డాటా సో మనం నెక్స్ట్ ఇండియాలో ఎలా ఉంది అని చెప్పేసి ఆ స్కోర్ ఎంత అని చెప్పేసి డిస్కస్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా వస్తే నూట ఇరవై కోట్ల మంది సబ్ సహారా ఆఫ్రికా అనేది అగ్రస్థానంలో ఉంది సౌత్ ఏషియా సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా పాయింట్ ఆఫ్యూలో వస్తే సో ఇండియాలో డేటాను ఏది తీసుకున్నారు అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే డేటాని తీసుకున్నారు ఈ ప్రశ్న మనకు వస్తుంది ఏ సర్వే ఆధారంగా లెక్కించిందంటే నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ఫిఫ్త్ ఇది సో దీని ఆధారంగా దీన్ని లెక్కించిందండి ఇండియాలో లెక్కిస్తే మరి స్కోర్ ఎంత అంటే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ స్కోర్ అనేది జీరో నుంచి వన్ మధ్యలోనే ఉంటుంది జీరో నుంచి వన్ మధ్యలో ఉంటుంది కదా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పేదలు ఉన్నట్టు సో రెండు వేల ఇరవై రెండు మనం చూస్తే ఫస్ట్ అయితే జీరో పాయింట్ జీరో సిక్స్ నైన్ ఉన్నది ఇండియాది స్కోర్ ఇది నెక్స్ట్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉన్నారు పదహారు పాయింట్ నాలుగు శాతం మంది మొత్తం వంద శాతం తీసుకుంటే పదహారు పాయింట్ నాలుగు శాతం మంది ఆల్మోస్ట్ వన్ బై సిక్స్త్ వంతు మన ఇండియన్స్ అనేది పూర్ పూర్ కింద ఉన్నారు రైట్ కొద్దిగా మనకి ప్రశంస ఏంటి అంటే ఇండియాని మెచ్చుకున్నది యుఎన్డిపి కావచ్చు లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు ఏమన్నది అంటే ఈ రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యన ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉందిగా ఈ పదిహేను ఏళ్ళలో ఇండియాలో ఫోర్ ఫిఫ్టీన్ మిలియన్స్ మంది ఐ మీన్ నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ఈ పూర్ నుంచి ఎగ్జిట్ అయిపోయిండ్లు అంటే పేదరికం నుంచి బయటకు వచ్చిండ్లు పేదరికం అనే మహమ్మారి నుంచి బయటకు వచ్చిండ్లు ఈ బహుమీతిగా పావర్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇండియాలో అంటే ఫోర్ ఫిఫ్టీన్ మిలియన్స్ పెద్ద సంఖ్య ఇది అంటే ఇండియా డెవలప్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో దీని కారణంగా సౌత్ ఏషియా అనేది ర్యాంకింగ్ అనేది మెరుగైంది సో ఫస్ట్ ప్లేస్లో ఉండే ప్రపంచంలోని పేదలు ఎక్కువ ఉన్న సబ్ రీజన్గా ఇప్పుడు ఆఫ్రికా వెళ్ళిపోయింది సౌత్ ఏషియా అనేది రెండో స్థానానికి వచ్చింది సో ఫోర్ ఫిఫ్టీన్ మిలియన్స్ అనేది తగ్గిపోయింది కదా ఇది మొత్తం పదిహేను ఏళ్ళలో కదా ఇంకా కొంచెం చెప్పాలి అంటే గడిచిన పదిహేళ్ళల్లో టూ బై త్రీ వంతు ఫైవ్ ఇయర్స్లో వన్ బై త్రీ వంతు అనేది అంటే నేను చెప్పేది ఈ ఫార్టీ వన్ కోట్లలో రెండు బై మూడో అంతేమో పదిహేనుల తగ్గింలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కొంచెం తక్కువ తగ్గింది వన్ బై త్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో డాటా జీరో పాయింట్ జీరో సిక్స్ నైన్ అని చెప్పేసి ఇది ఒకటి నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాష్ట్రాల పరంగా వస్తే ఈ రెండు వేల పదిహేను పదహారు డాటాలో వస్తే పది రాష్ట్రాలు అత్యంత పూరుగా ఉన్నాయట పది రాష్ట్రాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇండెక్స్లో చూస్తే పది రాష్ట్రాలకే ఒక రాష్ట్రం వెళ్ళిపోయింది అది వెస్ట్ బెంగాల్ సో ఇది మనకు ఆన్సర్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి వెస్ట్ బెంగాల్ అనేది ఈ పూర్ స్టేట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది పేదరికం దాదాపుగా జయించిందని మనం చెప్పొచ్చు సో మీద తొమ్మిది రాష్ట్రాలు ఏంటి అంటే అత్యంత ఎక్కువ ఉన్నది పేదలు మన ఇండియాలో బీహార్లో అయినప్పటికీ రెండు వేల పదిహేను నుంచి పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యలో వస్తే బీహార్లో కూడా తగ్గిపోయింది తగ్గిపోయినప్పటికీ ఇప్పటికి కూడా మనకి బీహార్ లోపలనే ఎక్కువ ఉన్నారు సో ఫస్ట్ బీహార్ వస్తుంది ఇంకా మనకి నైన్ స్టేట్స్ అనేవి ఆర్డర్లో పెద్దగా అవసరం లేదు కానీ సో గుర్తుపెట్టుకోవాలి జస్ట్ బీహార్ అంటే మనకి కొత్త రాష్ట్రం ఏంటి బీహార్ నుంచి ఏర్పడింది జార్ఖండ్ వచ్చింది సో రెండు అయిపోయినాయి మూడవది మనకి యూపీ వస్తుంది నాలుగు మధ్యప్రదేశ్ అండ్ ఐదు ఛత్తీస్గఢ్ అండ్ ఆరు ఏడు మనకి రాజస్థాన్ అండ్ ఒడిషా వస్తుంది ఈ ర్యాంకింగ్ అనేది సేమ్ ఆర్డర్ నుంచి చెప్పట్లేదు అయితే లేవు మనకి ఫస్ట్ అయితే బీహార్ అని చెప్పేసి ఉంటుంది మిగతా నైన్ స్టేట్స్ ఉంటాయి సో నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది ఏంటిదంటే అస్సాం మేఘాలయ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి ఇవి అనేవి ఇండియాలో ఇప్పటికి కూడా ఇంకా పూర్ కంట్రీస్గా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ఏపీ ఇవన్నీ కూడా మెరుగైన స్థితికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి మనకి డేటా చెప్తుంది సో బీహార్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది నైన్ టెన్ స్టేట్స్లలో ఒక స్టేట్స్ అనేది వెళ్ళిపోయింది పూర్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది ఇది గ్లోబల్ లెవెల్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి మూడు రంగాలను తీసుకొని లెక్కిస్తుంది పది సూచికలు సో ఇండియాలో చూస్తే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ లెక్కిస్తుంది నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేసింది గ్లోబల్ది టూ థౌజండ్ టెన్ నుంచి అయితే ఇండియాది నేషనల్ లెవెల్లో ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి లెక్కిస్తుంది సో ఇది మనకి బహుమీతియా పేదరిక సూచిక అని చెప్పేసి ఇంకోటి మనకి డాటా మనకి వార్తల్లో ఉంది ఏంటిది రెండు వేల ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రపంచ ఆకలి సూచిక అక్టోబర్ పదహారున ప్రింట్ చేస్తారు అది సో దాంట్లో మనకి నాలుగు ఇండెక్స్ ఉన్నాయి అవి ఇవి సేమ్ కాదు ఒకటి పోషకాహార లోపం అని చెప్పేసి ఉంటుంది చైల్డ్ స్టన్నింగ్ చైల్డ్ వేస్టేజ్ అని చెప్పేసి చైల్డ్ మోర్టాలిటీ అని చెప్పేసి ఉంటుంది సో నాలుగిట్లల్లో మూడు చిన్నపిల్లలు ఏ ఆ నివేదికనేమో ఇండియాలో పోషకార లోహం ఎక్కువ ఉన్నది పేదలు ఎక్కువ అని చెప్పేసి ఆ నివేదిక చెప్తే ఈ నివేదిక అనేది మనల్ని మెరుగైన స్థితిలో పెట్టింది దాన్ని మనము సమర్థించలేదు దీన్ని సమర్థిస్తున్నాం సో మనం ఎందుకు సమర్థించలేదు అని చెప్పేసి నేను నోట్స్ పెట్టేసిన రేపటి కరెంట్ అఫేర్స్ క్లాస్లో త్రీ డేస్ క్లాస్ నేను చేస్తాను కదా మన కరెంట్ అఫేర్స్ చూస్తే మనం పదహారు దాకా క్లాస్ చేసి ఉన్నాం సో పదిహేడు నిన్న పెండింగ్ ఉన్నది పద్దెనిమిది ఈ రోజు పెండింగ్ ఉన్నది రేపు పంతొమ్మిది త్రీ డేస్ కరెంట్ ప్లస్ రేపు ఈవినింగ్ చేసి వీలైతే రేపు మనము ఈ మోడర్న్ ఇండియా హిస్టరీలో బ్రిటిష్ తిరుగుబాట్లు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం బ్రిటిష్ పాలసీ అయిపోయింది ఇప్పుడు ఏంటి పాలసీకి రెస్పాన్స్ తిరుగుబాట్లు అని చెప్పేసి ఆ బ్రిటిష్ తిరుగుబాటు మనకి అయిపోతే ఇంకా ఏం పెండింగ్ ఉంటాయి అంటే ఇండియా హిస్టరీలో ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ముందున్న సంస్థలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా ఏర్పడింది దారి తీసిన పరిస్థితులు ఏంటి సేషన్స్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు సేషన్స్ అధ్యక్షులు ఇయ్యారు ఆ సేషన్స్లో ఉన్న తీర్మానం ఏంటి అని తర్వాత గవర్నర్ జనరల్స్ మన వారిని హేస్టింగ్స్ నుంచి మన సి రాజగోపాల్చారి వారికి డిస్కస్ చేస్తే మోడర్న్ ఇండియా హిస్టరీ అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అంటే ఆల్రెడీ జాతీయ ఉద్యమాన్ని మనం డిస్కస్ చేసినాం అంటే ఈ వందే మాత్ర ఉద్యమం కానీ బెంగాల్ విభజన కానీ ఎన్సీఎం సివిల్ డిసోబిడియన్స్ క్విట్ ఇండియా తర్వాత నేషనల్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఇదంతా డిస్కస్ చేసినాం మళ్ళీ మనకి అవసరం లేదు ఎన్సీఆర్టీ బుక్స్ మనం కవర్ చేసినాం అప్పుడే అట్ ఇది మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ అయిపోతే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అని చెప్పేసి ఎకనామీ అయితే కష్టం ఎకనామీ కాకుండా సో మన వీల్ని బట్టి ఏది అని చెప్పేసి పాలిటీ మేబీ లేకుంటే తెలంగాణ హిస్టరీ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్